హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మజిల్ వ్లాగ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళకి నేను ఛానల్ స్టార్ట్ చేసి 15 డేస్ అవుతుంది. 15 డేస్కి 1.1K వ్యూస్, 46 సబ్స్క్రైబర్స్, 17 అవర్స్ వాచ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. నిజంగా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. 15 డేస్కి కొంచెం గ్రోత్ అయ్యానని అనిపించింది నాకు ఛానల్. ఇంకోటి ఏంటంటే, మై మజిల్ వ్లాగ్స్ అంటే నా ఛానల్ నేమ్ వచ్చి మై మజిల్ వ్లాగ్స్ అని. వ్లాగ్స్ అంటే ఒక సంఘటన గురించి విపులంగా వివరించేదాన్ని వ్లాగ్స్ అంటారండి. నేను వ్లాగ్స్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, వ్లాగ్స్ అంటేనే వివరణ అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి, దాని చరిత్ర మనం చెప్పడం దాన్ని వ్లాగ్స్ అంటారు. నేను మెన్షన్ చేసింది వ్లాగ్స్ గురించి. వ్లాగ్స్ అంటే నా ఛానల్ గురించి మీకు చెప్పేది ఏంటంటే, పూర్తిగా ఒక సంఘటన గురించి వివరించిన దాన్ని వ్లాగ్స్ అంటారు. నేను చేసేది న్యూస్ ఛానల్ కాదు. 15 సెకండ్స్లో అంత త్వరగా ఎలా చెప్పేస్తున్నావు అని, అలా త్వరగా అర్థం కాకుండా చెప్తున్నావు అంటారు. నాకు వచ్చింది, నాకు ఉన్నదే షార్ట్ వీడియోస్లో 15 సెకండ్సే టైం ఉందండి. ఆ 15 సెకండ్స్లో మా నేను అంత టకటాక మాట్లాడకపోతే నేను రీచ్ అవ్వలేనని చెప్పి టకటాక మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యూటీ టిప్స్ అయితే 15 సెకండ్సే. నెక్స్ట్ వీడియోస్ వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా స్కూల్లో జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు నేర్చుకోకుండా లెసన్స్ మొదలు పెట్టలేం కదండి. అలాగే నేను కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎడిటింగ్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కానీ దాంట్లో మిస్టేక్స్ ఏంటనేది మనకు తెలిసేది అదొకటి. నేను కంపల్సరీగా నా వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చూసుకున్నా. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఉన్నటువంటి మిస్టేక్స్ నాకు కనిపిస్తాయండి. నేను ఫస్ట్ మీ కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తున్నానండి. నేను వచ్చి కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేసినా సరే కొంచెం వాయిస్ అనేది నాయిస్ కొంచెం బాగా, మైక్ తీసుకున్నా కదా ఆ మైక్లో నాయిస్ అనేది వస్తుందని చెప్పి ఆ మైక్ తీసేసాను. అదొకటి మిస్టేక్ చేశాను నేను. ఆ మిస్టేక్స్ కనిపించింది నాకు. తర్వాత నెక్స్ట్ వచ్చి అక్కడ వాల్యూమ్ తగ్గించుకోవడం, కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉండకుండా ఎలా ఉంటాయండి. ఫస్ట్ టైం కదండి నేను ఛానల్ స్టార్ట్ చేసి, 15 డేస్ అయింది ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి, నాకు చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీ అందరి సపోర్ట్ నాకు ఫుల్గా కావాలండి. మీ అందరి సపోర్ట్ లేదా నేను ముందుకు వెళ్ళలేను. అదొకటి మర్చిపోకుండా మీరు మాత్రం కంపల్సరిగా వీడియో చూసి స్కిప్ చేయకుండా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను సెల్ఫ్ డిఫెన్స్. నా వీడియో ఎవరు తీసినా నాకు ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సెల్ఫ్ డిఫెన్స్ అంటే నా వీడియో నేనే తీసుకుంటానండి. ఇలాగ మామూలు ట్రైపాడ్ బుక్ చేసుకున్నాను, అది రావాలి. ట్రైపాడ్ బుక్ చేసుకున్నాను కాబట్టి అది వచ్చే వరకు నా హ్యాండ్ సపోర్ట్తో నేను వీడియోస్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వాయిస్ వినిపించట్లేదు అంటే ఫస్ట్లో ఉన్నటువంటి వాయిస్ వినిపించట్లేదు అనే ప్రాబ్లం నుంచి నేను కొంచెం గెయిన్ అయ్యాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీడియో క్లారిటీ మెన్షన్ చేస్తున్నారు. వీడియో క్లారిటీలో నేను వీడియో డైరెక్టర్ యూజ్ చేస్తున్నాను, అందుకే క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ యూజ్ చేయకపోతే కనుక నా అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి నేను వీడియో డైరెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను, అందుకే నాకు క్వాలిటీ మిస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమైనా సలహాలు, మీరు ఏమన్నా ఛానల్స్ వాళ్ళు చూసి నాకు సలహాలు ఏమన్నా ఇస్తే కనుక నేను, నన్ను సపోర్ట్ చేయండి. కొత్త న్యూ యూట్యూబర్స్ని మీరు పుషప్ చేస్తేనే కదండి వాళ్ళకు కొంచెం ధైర్యం అనేది, వాళ్ళు ఏదైనా చేయడానికి ఏమైనా అవకాశం ఉండేది. కొంచెం ముందు ఒకసారి వీడియోస్ చూడండి, చూసి అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక మీదట నా వీడియోస్లో ఉన్న మిస్టేక్స్ అన్ని సరి చేసుకొని మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే, గబగబా చదువు త్వరగా మాట్లాడుతున్నావు, నెక్స్ట్ మాట్లాడేటప్పుడు వెతుక్కుంటున్నావు అంటారు. వెతుక్కోవటం కాదండి, దిస్ ఈజ్ మై ఓన్ కంటెంట్ కాబట్టి నా లోపల నుంచి ఏం మాటలు వస్తాయో అవే మీకు చెప్తున్నాను నేను. అంతేగానే ఇదేం స్క్రిప్ట్ కాదండి, నాకు స్క్రిప్ట్ డైరెక్టర్ లేరు, ఎవరో లేరు. నాకు వచ్చి నేనుగానే చెప్పుకోవాలి, ఓన్గా చెప్పుకోవాలి, ఓన్ కంటెంట్ కాబట్టి. పోనీ నేను ఏదైనా న్యూస్ చదివేదన్నా పేపర్లో మెన్షన్ చేసుకుని దాని ముందు పెట్టుకుని చదవటానికి లేదు కదండి. అలానే పేపర్లో రాసుకొని చదువుకోవచ్చు. దాని వైపు చూసుకుంటే నేను న్యూస్ మీకు చెప్పలేను కదా, న్యూస్ కాదు కదా నేను చదివేది. దిస్ ఈజ్ మై ఓన్ కంటెంట్ అండి. కొంచెం ఇబ్బంది పడతాను ఇలాగే ఫస్ట్ కదా. నేను ట్రైపాడ్ కొనుక్కున్న తర్వాత ఇంకొంచెం నా వీడియోస్ని డెవలప్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చి, షేక్ అవుతుందంటే నా హ్యాండ్తో నా హ్యాండ్ యూజ్ చేసి నేను వీడియోస్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం స్క్రీన్ షేక్ అవుతుందండి. ఏమనుకోవద్దు, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగలను, మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చాలా 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 ఇంకొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకోటి ఇంకేమైనా సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మీ యొక్క సజెషన్స్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తాను. కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు అందరూ కంపల్సరిగా నా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా నా వీడియో చూసి నాకు సపోర్ట్ ఇవ్వమని కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ లావణ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.